కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు వెంకట్రావు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావు ఉద్యోగపూరితం మృతి చెందాడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పాలడుగు వెంకట్రావు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపు క్రితమే కనుమూయడం జరిగింది. కృష్ణా జిల్లా ముసూరు మండలం గోగులంపాడు పాలడుగు వెంకట్రావు స్వస్థలము. పాలడుగు వెంకట్రావు తల్లిదండ్రులు నాగరత్నమ్మ లక్ష్మయ్య దంపతులకు 1940 నవంబర్ 11వ తారీఖున పాలడుగు జన్మించాడు. ముసునూరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన పాలడుగు వెంకట్రావు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ఎన్ సివిఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పాలడుగు అనంతరం నూజివీడు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అదేవిధంగా భవన వెంకటరామరెడ్డి, అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నిదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖలను నిర్వహించడం జరిగింది. అయితే ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పాలడుగు తుదికంట కూడా చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాడు. నూజివీడు ప్రాంతంలో జరిగిన అనేక ఉద్యమాల్లో పాలడుగు పాల్పంచుకున్నాడు. పేదలకు స్థలాలు పంపిణీ చేయడంలో కానీ, లేకపోతే పేదల భూములు ఆక్రమించుకున్న వాటిపైన పోరాడి తిరిగి వాళ్ళకి పేదలకి వాళ్ళ భూములు తిరిగి చెందేట్లుగా అనేక పోరాటాలు చేశాడు. అదేవిధంగా ఏదైతే ఉన్నారో గత పాతతరం నాయకులు ఏదైతే స్వాతంత్ర్యం నెహ్రూ, అదేవిధంగా ఇందిరాగాంధీతో చాలా సన్నిహితంగా మెలిగిన పాలడుగు వెంకట్రావు భవిష్యత్ తరాల కోసం పాతతరం నాయకుల యొక్క త్యాగాల ఫలితాలను భవిష్యత్తు తరం వారికి తెలియజేసేందుకు అనేక పుస్తకాలు రచించి వాళ్ళ త్యాగాలను కీర్తించాడు. గతంలో పాతతరం నాయకుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రాన్ని నాయకులు స్వార్థాల కోసం ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి పాలడుగు చేసిన రచనలు అయితే ఉండే అన్ని కూడా కొంత చర్చనీయాంశంగా మారడంతో పాటు కొంత ఆలోచన రేకెత్తించే విధంగా ఉండయని చెప్పేసి కూడా విమర్శకులు ప్రశంసలు కురిపించే స్థాయిలో ఆయన రచనలు కూడా రాశాడు. అయితే ప్రస్తుతం పాలడుగు మృతి చెందడం అనేది నూజివీడు నియోజకవర్గంలో కొంత నూజివీడు ప్రజానీకానికి సంబంధించి కొంత తీరం లోటు అని చెప్పవచ్చు. ఎందుకంటే నూజివీడు ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రజల సమస్యలు ఎవరైనా కానీ తన వద్ద సమస్యల గురించి వస్తే మాత్రం వెంటనే స్పందించి రంగంలో దిగి అధికారులను కానీ, లేకపోతే వాళ్ళ ప్రజానీకానికి సమస్యలు సృష్టిస్తున్న వారిపైన కానీ పోరాటం చేసే పోరాటంలో ముందుంటేవాడు. పాలడుగు మృతి చెందారనే వార్త ముఖ్యంగా పాలడుగు స్వగ్రామమైన ముసునూరు మండలంలోని గోకుల్పాడు గ్రామంలో తీవ్ర విషాచాయాలు ఉన్నాయి. కరుణ, రైట్, థ్యాంక్ యూ రమేష్.